హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు షాపింగ్ కార్ట్. రోజుకో సరికొత్త షాపింగ్తో మీ ముందుకు వచ్చే షాపింగ్ కార్ట్ ఇవాళ సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్పల్లి మహేందర్ హిల్స్లో ఉన్న గ్యాన్సన్ ఆర్ట్ గ్యాలరీకి వచ్చామండి. మరి లోపలికి వెళ్ళి ఎటువంటి ఫైన్ ఆర్ట్స్ ఉన్నాయో వెళ్ళి చెక్ చేసేద్దామా, పదండి. ఓకేనండి, ఇప్పటి వరకు మనం చాలా ఫైన్ ఆర్ట్స్ని చూసాం కదా, ఇంతకీ ఇవి ఆర్ట్ మేకింగ్ ఎలా అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, ఆ విషయాలన్నిటి ప్రాసెస్ అంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సునీత గారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి మనం లాస్ట్కి పెయింటింగ్ ఎలా వస్తుందో ఆవిడని అడుగు. సునీత గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా చేస్తారు. ముందుగా ఓకే తీసుకుని, ఓకే ముందుగా మనం ఏ పిక్చర్ అయితే అనుకుంటామో, ఏ బొమ్మ అయితే అనుకుంటామో దాని సైజులో మనం ముందుగానే తీసుకోవాలి. ఓకే తర్వాత దానికి కంప్లీట్గా ఫెవికాల్, ఇంకా ఇందులో ఏమైనా మిక్సింగ్ ఉంటుందా? ఓన్లీ ఫెవికాల్ వాటర్, ఒక్క వాటర్ మిక్సింగ్ ఉంటుంది. ఓకే, వాటర్ మిక్స్ చేసిన ఫెవికాల్ క్వాంటిటీ, వాటర్ని బట్టి క్వాంటిటీ ఎంత వాటర్ కలపాలి అందులో, కొంచెం లైట్గా మనకి థిన్ పేస్ట్ వచ్చేలాగా కంప్లీట్ కార్డ్బోర్డ్ అంతా, ఎందుకంటే మనం పిక్చర్ కంప్లీట్గా మనకు వస్తుంది కాబట్టి ఈ సైజ్ ప్లైవుడ్ సైజ్ అంతా మనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఫెవికాల్ అంతా. ఒకసారి వేస్తే సరిపోతుంది, ఫెవికాల్ ఒకసారి వేస్తే చాలు. దీని తర్వాత స్టెప్ ఏంటంటే క్లాత్, వెట్ క్లాత్ కంప్లీట్గా మనం ముందు ఫెవికాల్ అనేది అప్లై చేసాం ప్లైవుడ్కి, ఆ తర్వాత దాన్ని నెక్స్ట్ ప్యూర్ కాటన్ క్లాత్ని కొంచెం దాన్ని వెట్ చేసి వాటర్లో మనం బాగా డిప్ చేసిన తర్వాత బాగా తడుస్తుంది కదా అది, దాన్ని తీసుకుని కార్డ్బోర్డ్కి అప్లై చేయాలి. ఇలాంటివైనా ఇంకా ఏమైనా వెరైటీస్ ఏమైనా ఉంటాయా? ఫస్ట్ బేసిక్ అయితే ఇది నేర్చుకోవాలి ముందుగా. మీకు ఎలా అనిపించింది నేర్చుకోవాలని? కొంచెం చిన్నప్పటి నుంచి ఇష్టమా? తెలుసుకుని మీరు వచ్చారనమాట. ఓకే, ఇప్పుడు వరకు మీరు ఎన్ని పెయింటింగ్స్ ఇలాంటివి చేస్తుంటారు? మ్యాక్సిమం చాలా లెక్కలేనని చేస్తుంటారు, మీ ఇంట్లో కూడా మ్యాక్సిమం ఉండుంటాయి ఇలాంటివి మీరు చేస్తుండీ. మామూలుగా మీరు చేసే ఈ ఆర్ట్ అనేది ఎంతసేపు పడుతుందండి, ఎన్ని అంటే ఎన్ని డేస్ పడుతుంది కంప్లీట్గా ఒక పిక్చర్ మనకి రావాలి అంటే? ఒక ఫైన్ ఆర్ట్ మన చేతిలో ఉండాలి అంటే కనుక 1 వీక్ పడుతుంది. ఒకవేళ ఆర్డర్ ఇస్తే కనుక వాళ్ళకి ఒక వీక్లో కావాలంటే చేస్తారు. ఇంకా తొందరగా కావాలంటే కుదురుతుంది, అది మా దగ్గర హాఫ్ మినిమం రెడీ ఉంటుంది. ఓకే, గోల్డ్ అనిపించి పెయింట్ చేసి కూడా, పెయింట్ చేసి కూడా ఇచ్చారు, అలా అయితే వాళ్ళకి ఇంకా తొందరగా వెళ్తాయి ఐటమ్స్ అనేవి. అట్లా అర్జెంట్ అంటే 2 డేస్ 3 డేస్లో కూడా ఇచ్చారు. ఇందాక మనం చూసాం కదా దానికి కంప్లీట్గా ఇది వెనక్కి పేస్ట్ చేసిన తర్వాత 2 అవర్స్ తర్వాత ఆరితే ఎలా ఉంటుందో మనకి ఇలా వస్తుంది. ప్యూర్ వెట్ క్లాత్ కాబట్టి మనకి వెనకాల ప్లైవుడ్ కూడా కొంచెం కనబడుతుంది, నిజంగా ఇలాగే ఉందని అనిపిస్తుంది కదా, నిజంగా అటాచ్ చేసినట్టయితే మనకు అనిపించట్లేదు. ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ మనం ఏదైతే వెట్ క్లాత్ దాని మీద పెట్టుకున్నామో 2 అవర్స్ తర్వాత ఇది కంప్లీట్గా ఇది డ్రై అయిపోయిన తర్వాత మనకి ఇలా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ చెప్పండి. 3 టైమ్స్ వేస్తాం. ఓకే, ఇది కూడా ఒక ప్రాసెస్ ఉందన్నమాట కంప్లీట్గా. మామూలుగా ఎలా అంటే ఇప్పుడు మామూలుగా ఫెవికాల్ అంటే మనం మామూలుగా వేసేసాం, ఎలా అయినా పర్లేదండి. ఓకే, ఫెవికాల్ యాడ్ చేస్తాం, బోర్డ్ పేస్ట్ అంటారు, పొడుగా ఒకసారి వేస్తాం, అంటే ఒకసారి ఇలాగా 3 టైమ్స్ 6 టైమ్స్ వేయాలి. 6 టైమ్స్ వరకు మనం 6 కోట్స్ పడతాయి మొత్తం దీనికి. చూసారు కదండి, ఇది నెక్స్ట్ మనకి ప్రాసెస్ ఏంటంటే కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత దాని మీద మనకి థిన్ కోట్ ఇది ఎలా 6 కోట్స్ మొత్తం దీన్ని వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఇది కూడా ఒక ప్రాసెస్ ఉంది, దీనికి అడ్డంగా కొన్ని నిలువుగా కొన్ని కంప్లీట్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేయాలి. ఒకసారి మీరు స్ట్రైట్ హారిజంటల్గా వేస్తే తర్వాత నెక్స్ట్ టైం అది డ్రై అయిపోయిన తర్వాత మనం వెర్టికల్గా వేయాలి, అంటే ఒక్కొక్కటి మారుస్తూ మనం మొత్తం 6 టైమ్స్ వేస్తే కానీ 6 కోట్స్ వేస్తే కంప్లీట్గా మనకి మన ప్లైవుడ్ అనేది ఇలా తయారవుతుంది. మనం ఇందాక చూస్తే వెట్ క్లాత్, ప్యూర్ వెట్ క్లాత్ మనకు కనపడింది, దాని పైన వేసిన కోట్ వల్ల ఇది లైట్ కొంచెం వెనిలా కలర్ మనకు కనపడుతుంది, లైట్ ఎల్లో మిక్స్డ్ కలర్లో మనకు కనిపిస్తుంది కదా. దీని తర్వాత ప్రాసెస్ ఏంటో సునీత గారిని అడుగుదాం, చెప్పండి. దీనివల్ల ఏంటి మళ్ళీ స్టోన్ వల్ల వస్తుంది, పెయింటింగ్ వేస్తే లుక్ వస్తుంది. ఓకే, ఇలా స్ట్రైప్ స్ట్రెచ్గా మనకు కనపడుతూ కొంచెం షైన్ వస్తుంది అన్నమాట పిక్చర్ అండి. ఓకే, దీని మీద మనం పెయింట్ ఇలా చేసిన తర్వాత ఓకే, మనం ఏదైతే ఆ పిక్చర్ మనం తీసుకున్న దానికి ఫేజ్ మెయిన్గా ఫేజ్ ఎలిమినేట్ చేయడానికి ఓకే ఇలా చేస్తే కనుక మనకి షైన్ అవుతుంది. ఇందాక మనం ఇక్కడ మీరు 3 చూడొచ్చు చూడండి, ఒకసారి ఫస్ట్ ఇలా ఉంటుంది మనకి రఫ్గా, ఆ తర్వాత మనం ఈ సంతాపతో కనుక చేసినట్లయితే ఇలా తయారవుతుంది. దాని స్ట్రెస్ పేపర్ ఇది కార్బన్ షీట్ యాక్చువల్లీ, ఇలాంటి స్ట్రెస్ పేపర్ కానీ దాని దీన్ని తీసుకెళ్ళి ఆ ప్లైవుడ్ మనం ఏదైతే రెడీ చేసుకున్నాం ఇప్పటిదాకా స్టోన్తో మళ్ళీ రబ్ చేసి చేసుకున్నాం కదా బాగా షైనింగ్ వచ్చింది కదా, దాని మీద తీసుకువెళ్ళి ఇది పెడితే కనుక నెక్స్ట్ మనకి ఏదైతే మనం కావాలనుకున్నో పిక్చర్, మన సరస్వతిదేవి పిక్చర్ అయితే లక్ష్మీదేవి కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఇలా ఏవైనా పిక్చర్స్ మనకి కావాలనుకుంటే కనుక మనం ముందుగా అనుకున్నది మన దాన్ని బట్టే కార్డ్బోర్డ్ సైజ్ మనం ఏదైతే ప్లైవుడ్ సైజ్ మనం తీసుకున్నాం కాబట్టి దాన్ని తీసుకెళ్ళి మనం డైరెక్ట్గా దాని మీద అటాచ్ చేసినట్లయితే
మనకి ఇట్లా రెడ్ అవుట్లైన్స్ తోటి మనకి పిక్చర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనండి, మనం ఫైన్ ఆర్ట్ మేకింగ్ చూసినాం కదా, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం హాఫ్ ప్రాసెస్ వరకు మనం చూసాం కదా. నెక్స్ట్ మరి స్ట్రెస్ పేపర్ పెట్టుకున్న తర్వాత మన ఈ ప్లైవుడ్ మీద దాని మీద పెయింటింగ్ అనేది ఫ్యాబ్రిక్ అనేది ఎలా చేస్తారో మరి తెలుసుకోవాలంటే ఒక చిన్న బ్రేక్ తీసుకుని తర్వాత తెలుసుకుందాం. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ షాపింగ్ కార్ట్.